ఈరోజు కథ అపూర్వ నయనాలు. కూనేరు రైతు శివన్న కొడుకు వల్లయ్యకు 2 ఏళ్ల వయసులోనే బాగా మాటలు వచ్చాయి. ఒకనాడు వాడు తండ్రి చేతిలోని డబ్బీని చూసి డబ్బు డబ్బు అని అన్నాడు. అందులో నిజంగానే డబ్బులున్నాయి. ఈ సంగతి కుర్రవాడికి ఎలా తెలిసిందో శివన్నకు అర్థం కాలేదు. ఆ సమయంలో శివన్న భార్య సీతమ్మ వంటగదిలోంచి వచ్చి కొడుకుని ఎత్తుకున్నది. వల్లయ్య గోడ పక్కన ఉన్న ఒక కొయ్య పెట్టెను చూపుతూ పాము పాము అనటం ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ మొదట కంగారు పడి తరువాత ఆశ్చర్యపోతూ చూసేంతలో పెట్టె మూత కదలటం కంటపడింది. శివన్న పెట్టెను వీధిలోకి తీసుకుపోయి దాన్ని బోర్ల పడవేసి కర్రతో సిద్ధంగా నిలబడ్డాడు. పాత బట్టల్లోంచి పాముకటి బయటికి వచ్చింది. శివన్న దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. డబ్బీలోని డబ్బుల విషయం, పెట్టెలోని పాము సంగతి వల్లయ్య చెప్పడంలో ఏదో విశేషం ఉన్నదని అనిపించింది శివన్నకు. వల్లయ్య చూడకుండా బెల్లం ముక్క గుప్పెట్లో పెట్టుకొని ఇందులో ఏముందిరా అని అడిగాడు. బెల్లం అన్నాడు వల్లయ్య. కొడుకుని ఏదో శక్తి ఆవహించిందనుకున్నారు భార్యాభర్తలు. ఇంతలో వల్లన్న గేదే గేదే అని అనసాగాడు. గదిలో గేదె ఏమిటా అని ఆశ్చర్యపోతూ శివన్న బయటికి వెళ్ళి చూశాడు. గోడ అవతల గేదె ఒకటి నిలబడి ఉన్నది. దానితో శివన్నకు కొడుకు కళ్ళల్లో ఏదో శక్తి ఉన్నది అని బోధపడింది. ఇటువంటి శక్తి వల్ల ధనం సంపాదించటం సులభం అని భార్యాభర్తలు కూడబలుక్కొని వల్లయ్య విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్ళు కుర్రవాణ్ణి ఒంటరిగా ఎక్కడికి పోనిచ్చేవారు కాదు. వాడి కళ్ళకు గంతలు కట్టి ఎదురుగా ఉన్న వస్తువులు, గోడావతల ఉన్న వాటి గురించి తెలుసుకొని తృప్తిపడుతూ ఉండేవారు. ఈ విధంగా 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు శివన్న 4 నలుగురిని కలుసుకొని తన కొడుకు చేత 1 వింత ప్రదర్శన చేయించనున్నట్టు చెప్పాడు. అందుకు జనం వచ్చారు. వల్లయ్య కళ్ళకు గంతలు కట్టారు. జనం పిడికిళ్లలో, జేబుల్లో, తలపాగాలలో దాచిన వస్తువులు తప్పుపోకుండా చెప్పేశాడు వల్లయ్య. వల్లయ్య అద్భుత శక్తిని గురించి ఆ నోట ఈ నోట పొరుగు గ్రామాలకు తెలిసింది. వల్లయ్య శక్తిని ప్రదర్శించటానికి కొంత రుసుము వసూలు చేస్తూ శివన్న గ్రామాల వెంట తిరగసాగాడు. ఈ విధంగా అతడు 1 నెలల్లోనే బాగా ధనవంతుడైపోయాడు. 1 నాటి రాత్రి శివన్న బస చేసిన సత్రంలో దొంగలు పడి వల్లయ్యను ఎత్తుకుపోయారు. ధనం ముట్టుకోని దొంగలు వల్లయ్యను ఎత్తుకుపోవటంలోని రహస్యం తెలియక శివన్న, అతడి భార్య దుఃఖించసాగారు. ఆ సమయంలో వాళ్లకు రాజుగారి నుంచి కబురు వచ్చింది. భార్యాభర్తలు నగరానికి పోయి రాజుని దర్శించి జరిగినదంతా చెప్పుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. రాజు వాళ్లను ఓదార్చుతూ, మీ గురించి నేను లోగడే విన్నాను, కానీ ఇంతకాలంగా ఇదేదో గారడి అనుకుని నమ్మలేదు. మీ అబ్బాయికి ఉన్న శక్తిని తమ సామర్థ్యానికి ఉపయోగించుకోవచ్చునని దొంగలు ఎత్తుకుపోయి ఉంటారు. మీ వాడి కోసం వెతికిస్తాను అని అన్నాడు. ఇది జరిగిన 1 కొద్ది రోజుల తరువాత 1 వర్తకుడు నౌకర్లతో అడవి మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దారిలో దొంగల గుంపు ఒకటి వాళ్లను అటకాయించింది. వాళ్ల నాయకుడు ఎక్కి ఉన్న గుర్రం మీద 1 పిల్లవాడు కూడా ఉన్నాడు. దొంగల నాయకుడు వర్తకుడి నౌకర్లు మోస్తున్న 1 పెట్టెలను పిల్లవాడికి చూపుతూ, ఆ పెట్టెల్లో ధనం ఉన్న పెట్టేది అని అడిగాడు. పిల్లవాడు నౌకర్లలో 1ని చూపిస్తూ, అతని తల మీద ఉన్న పెట్టెలో నగలున్నాయి అని అన్నాడు. దొంగల నాయకుడు ఆజ్ఞాపించగానే అతడి అనుచరులు ఆ పెట్టె తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. కానీ వాళ్ళు తమ స్థావరం చేరాక ఆ పెట్టెలో ఉన్నవి నకిలీ నగలని దొంగల నాయకుడు తెలుసుకున్నాడు. వాడు పట్టరాని కోపంతో పిల్లవాడికేసి చూస్తూ, ఒరే వల్లయ్య, ఇంత గొప్ప శక్తులున్న నీ కళ్ళకు ఏది బంగారమో ఏది నకిలీదో తెలియదన్న మాట చి అని అన్నాడు. అంతలో రాజభటులు దొంగల స్థావరాన్ని చుట్టుముట్టారు. అంతకుముందు వర్తకుడి వేషంలో ఉన్న సేనానాయకుడు శూరవర్మ దొంగలను లొంగిపోవలసిందిగా ఆజ్ఞాపించి వాళ్ళ నాయకుడితో, ఒరే రంగన్న, ఎంత అనుభవం గల నువ్వే. వర్తకుడి వేషంలో ఉన్న సేనానాయకుణ్ణి గుర్తించలేకపోయావు. చాటుగా వెంబడించి నీ స్థావరం చేరుకునేందుకే ఇంతకుముందు నిన్ను బంధించకుండా వదిలాను అని అన్నాడు. అధిక సంఖ్యలో ఉన్న రాజభటుల్ని చూసి దొంగలు నోరెత్తకుండా లొంగిపోయారు. శూరవర్మ వాళ్లను తాళ్లతో కట్టించి వల్లయ్యను గుర్రం మీద ఎక్కించుకొని నగరం చేరాడు. రాజు రఘువర్మ శివన్న దంపతులను పిలిపించి, మా భటులు మీ కుర్రవాణ్ణి దొంగల బారి నుంచి రక్షించి తెచ్చారు. రాజ్యంలో మరికొన్ని దొంగల ముఠాలున్నాయి.
ఈసారి మరొక దొంగల ముఠ వాళ్ళు మీ వాణ్ణి ఎత్తుకుపోయే ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల వల్లయ్య మారక్షణలోనే పెరుగుతాడు. మీరు వారానికొకసారి వచ్చి కొడుకును చూసి వెళ్ళవచ్చు అని అన్నాడు. శివన్న దంపతులు అందుకు ఒప్పుకున్నారు. వల్లయ్య కోటలో 20 సంవత్సరాల వయసువాడయ్యే వరకు పెరిగాడు. రాజు రఘువర్మ మరణించగా ఆయన కుమారుడు శక్తివర్మ రాజయ్యాడు. శక్తివర్మ ఒకనాడు వల్లయ్యను పిలిచి, ఇంతకాలము నువ్వు మా రక్షణలో పెరిగావు, చదువు సంధ్యలతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్చావు, బతుకు తెరువు చూసుకోవాలి కదా, ఏం చెయ్యాలని అనుకుంటున్నావు అని అడిగాడు. వల్లయ్య ఒక్క క్షణం ఆలోచించి, మహారాజా, తమరు అనుమతించితే కొంతకాలం పాటు దేశ సంచారం చెయ్యాలని ఉన్నది అని అన్నాడు. శక్తివర్మ సరేనని వల్లయ్యకు కొంత డబ్బిచ్చాడు. వల్లయ్య దేశాటన చేస్తుండగా ఒక గ్రామంలో తీవ్ర జ్వరానికి గురయ్యాడు. అతడు వైద్యుణ్ణి చూడబోయిన సమయంలో జగన్నాథం అనే ఆ వైద్యుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్న ఒక రోగిని పరీక్షిస్తూ ఉన్నాడు. అంతగా పరీక్షించవలసిన అవసరం లేదు, రోగికి కడుపులో ఎడమవైపున కురుపు ఉంది అన్నాడు వల్లయ్య. మీరు వల్లయ్య గారు అనుకుంటాను అన్నాడు వైద్యుడు. అవునన్నాడు వల్లయ్య. వైద్యుడు వల్లయ్యను తన ఇంటనే ఉంచుకొని ఒక వారం రోజుల పాటు శ్రద్ధగా మందులిచ్చాడు. ఆ సమయంలో వల్లయ్య రోగాలను గుర్తించేందుకు వైద్యుడికి బాగా సహాయపడ్డాడు. జ్వరం నయం కాగానే వల్లయ్య రాజ్య సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఉద్యోగి సరిహద్దు దాటి వచ్చిన ధాన్యం బస్తాల బల్ల వివరాలను రాసుకుంటూ ఉన్నాడు. వల్లయ్య ఒక బండికేసి చెయ్యి చూపుతూ, అయ్యా, ఆ ధాన్యం బస్తాలలో ధాన్యం మధ్య రత్నాలు ఉన్నాయి అని అన్నాడు. ఉద్యోగి చిరాకు పడుతూ, జాగ్రత్తగా పరీక్షించాకే అవన్నీ ధాన్యం బస్తాలని తేల్చుకున్నాం, నువ్వెవరవయ్యా, వల్లయ్యవా ఏంటి అని అన్నాడు. నేను వల్లయ్యనే అన్నాడు వల్లయ్య శాంతంగా. ఆ పేరు వింటూనే ఉద్యోగి కంగారు పడిపోయి తన నౌకర్ల చేత ధాన్యం బస్తాలలో వెతికించగా చాలా రత్నాలు బయటపడ్డాయి. అతడు వల్లయ్యకు క్షమాపణ చెప్పుకొని అక్రమంగా రత్నాలను రాజ్యం నుంచి తరలిస్తున్న వర్తకుణ్ణి బంధించాడు. వల్లయ్య అక్కడి నుంచి బయలుదేరి కొన్నాళ్లకు రాజధాని నగరం చేరి రాజు శక్తివర్మను చూడబోయాడు. చాలా కాలం దేశాటన చేశావు, ఇప్పుడు ఏ వృత్తిలో కుదురుకోవాలని నిర్ణయించుకున్నావు అని అడిగాడు రాజు వల్లయ్యను. మన సరిహద్దు ప్రాంతాల అటు ఇటు చాలా దొంగ రవాణా జరుగుతున్నవి మహారాజా, నాబోటి వాడికి దాన్ని అరికట్టడం చాలా సులభం, నాకు ఆ ఉద్యోగం ఇప్పించండి అన్నాడు వల్లయ్య. అవును, అది నీ శక్తికి తగిన ఉద్యోగం. పనిలో పనిగా నువ్వుండే చోట ఒక వైద్యశాల కూడా నిర్మించదలిచాను. అక్కడి వైద్యులకు నువ్వు లోగడ ఒక గ్రామంలో వైద్యుడొకడికి సాయం చేసినట్టే అక్కడి వైద్యులకు కూడా చేస్తూ ఉండు, రోగులు త్వరగా కోలుకుంటారు అన్నాడు శక్తివర్మ. వల్లయ్య ఆశ్చర్యపోతూ, నేను ఫలానా గ్రామంలోని ఒక వైద్యుడికి సహాయం చేసినట్టు మీకెలా తెలిసింది అని అడిగాడు. రాజు అందుకు నవ్వి, నీ అపూర్వ నయనాల విలువ నీకన్నా ఇతరులకే మరింత బాగా తెలుసు. ఈ దేశాటన సమయంలో నిన్ను మరొక దొంగల మూట ఎత్తుకుపోకుండా రక్షించేందుకు నీ వెంట కొందరు గూఢాచారులను పంపాను అని అన్నాడు. కొద్ది రోజుల తరువాత రాజు వల్లయ్యను సరిహద్దు ఉద్యోగిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. వల్లయ్య తన గ్రామంలోని దగ్గర బంధువుల పిల్లను వివాహమాడి తల్లిదండ్రులతో సహా రాజ్య సరిహద్దులకు పోయి అక్కడే స్థిరపడి చాలా కాలం సుఖంగా జీవించాడు. ఇలా అపూర్వ నయనాలు అనే ఈ కథ సమాప్తమైంది.